తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించారు. రెండు బృందాలుగా ఏర్పడి వరద బాధితులను నేతలు పరామర్శించారు. ఒక బృందానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వం వహించారు. మరో బృందానికి ఎంపీ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ నేతృత్వం వహించారు. ఈటెల బృందం మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ప్రాంతాల్లో పర్యటించింది. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, కేంద్రం తెలంగాణకు అండగా ఉంటుందని అంటున్న ఈటెల రాజేందర్తో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో భారీ వరదలతో మొత్తం అతలకుతలం అయిందని చెప్పవచ్చు. ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా ముంపు ప్రాంతాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడుతున్నారు. సార్ నమస్కారం. సార్ సార్ భారీ వరదల నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్, ములుగు ప్రజలు భారీ కష్టాల్లో ఉన్నారు. ఒక పవర్ పార్టీ ప్రభుత్వం పార్టీ ఎంపీగా వారికి మీరు ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? ఎట్లాంటి ఆపత్కాలంలో రాజకీయాల కంటే కూడా ప్రజల్ని ఆదుకోవడమే భారతీయ జనతా పార్టీ కర్తవ్యంగా భావిస్తూ ఉంది. ఇప్పటికే మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు, అదేవిధంగా మా హోమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ పర్యటిస్తూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ స్టేట్ పర్యటిస్తూ ఉన్నారు. తప్పకుండా అన్ని కుటుంబాలను ఆదుకునేటువంటి ఆస్కారం ఉంది ఒకటి. రెండవది, మా పార్టీ పరంగా కూడా ఎక్కడికక్కడ లోకల్ లీడర్లు కానీ, లోకల్ మా సంఘాలు కానీ ప్రజలకు ధైర్యం ఇస్తూ ఉన్నంతలకు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ మేము విజయవాడలో మా మంత్రి గారు పర్యటన అయిపోయిన తర్వాత ఖమ్మం వస్తూ ఉన్నారు. అదేవిధంగా మహబాద్ మేము పోతూ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా దీని మీద సమగ్రమైనటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత భారత ప్రభుత్వ పరంగా కూడా సపోర్ట్ చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా అంగీకరించడం జరిగింది. సార్, ఎక్కువ తక్కువ నష్టం పక్కన పెడితే ఏపీ పైన ఉన్న ప్రేమ కేంద్రానికి ఈ కష్టకాలంలో తెలంగాణ మీద లేదని కాంగ్రెస్ అంటుంది, మీరేమంటారు? తప్పుడు ప్రచారం అది. అంటే వంకర బుద్ధి ఉన్న వాళ్ళకి, వాస్తవాలు చూడని వాళ్ళకి ఇలా విమర్శనే ఏజెండాగా ఉన్న వాళ్ళకు ఉంటుంది తప్ప అది తప్పు. సార్, ఇప్పుడు విపత్కర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనము ప్రభుత్వాలు ఎలాంటి వరదలను కానీ విపత్తులను ఆపలేదు, కానీ ముందస్తు చర్యలు తీసుకున్నట్లయితే నష్టం నివారించవచ్చు, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేసింది అనుకుంటున్నారా? సరే, ఇప్పుడు నేను విమర్శించడం కాదు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది మాత్రం స్పష్టం కనబడుతుంది. ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఐఎండీ వాళ్ళు, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఆల్రెడీ చేసినప్పుడు సదురుకొని ఉండి ఉంటే కొంత నష్టం తక్కువ జరిగిందని చెప్పి అయితే భావిస్తుందో అది నేను కూడా అంగీకరిస్తాను. సార్, ప్రజలంతా ఈ వరదల్లో ఇబ్బందులు కష్టాల్లో ఉన్నారు సార్. బీజేపీ కాంగ్రెస్ పార్టీ మాటలు దాడి చేసుకుంటూ రాజకీయ దాడులు చేస్తున్నాయి, దీన్ని ఏమనుకోవాలి సార్? నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలే, నేను ప్రజలకు ఒక ధైర్యాన్ని, ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించడానికి వచ్చాను. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పైన ఎలాంటి పక్షపాతం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని, అందులో భాగంగానే తెలంగాణలో వరద ముంపు ప్రాంతాలను పర్యటిస్తున్నానని చెప్తున్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎంపీ ఈటెల రాజేందర్. కెమెరామెన్ రవీంద్రనాథ్తో చంద్రశేఖర్, స్వతంత్ర టీవీ, వరంగల్.